ఈ ప్రభుత్వం మార్చడం, వారు మార్చడానికి వెనుక ఉన్నటువంటి మతలబులు ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి స్వప్రయోజనాలు ఏంటి, దాని వెనకాల జరుగుతున్నటువంటి భూదందాలేంటి, అరచకాలేంటి, వీటి మీద మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని తెలియజెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రింగ్ రోడ్లు కావచ్చు, ఈ రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ ఈ రింగ్ రోడ్ల వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే, పూర్వకాలంలో హైదరాబాద్ నగరంకు, అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే నేషనల్ హైవే మీద వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బెంగళూరుకి వెళ్ళాలంటే హైదరాబాద్ సిటీ గుండా వెళ్ళేటి, అట్లనే విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా విజయవాడకి వెళ్ళేటి, బాంబేకి వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా బాంబేకి వెళ్ళేటి, అంటే హైదరాబాద్ సిటీలో గుండానే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళేటి. అయితే అప్పటి ప్రభుత్వాలు ఈ నేషనల్ హైవే మీద ఉన్న ట్రాఫిక్ అంతా కూడా సిటీల గుండా పోవడం వల్ల సిటీలో కంజెషన్ వస్తూ ఉన్నది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ట్రాఫిక్ అని, మొట్టమొదలుగా ఆ రోజు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ ఇటు ఢిల్లీ టు బెంగళూరు కావచ్చు, బాంబే టు విజయవాడ కావచ్చు, ఇట్లా ఏ వెహికల్స్ వచ్చినా సిటీ మధ్యలోకి రాకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళేటి, అంటే ఈ తార్నాకం మీదుగా అట్లా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్. కాలక్రమేణా అది కూడా సిటీ ట్రాఫిక్ తోటే ఫుల్ అయిపోయి, తర్వాత ఓఆర్ఆర్ కట్టినారు, ఔటర్ రింగ్ రోడ్ అని కట్టినారు. అంటే ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కట్టి ఈ నేషనల్ హైవేస్ మీద వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మళ్ళీ ఇచ్చినారు. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇప్పుడు ఓఆర్ఆర్ ఇప్పుడు ఉన్నది, కానీ ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత ఈ ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ అయిపోతుంది, సిటీ ట్రాఫిక్ కూడా దాని మీద ఎక్కువ పోతుంది, అటువంటి సందర్భంలో ఈ నేషనల్ హైవే ట్రాఫిక్ మళ్ళటానికి ఇంకొక రోడ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం, సిటీకి ఒక 60 అన్ని వైపులో ఒక 60 కిలోమీటర్స్ చేయను దానిక, హైదరాబాద్ సిటీలో ఒక కొత్త ఎకనామిక్ జోన్ ఒకటి క్రియేట్ కావాలి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నాం, కేసీఆర్ గారు కేటీఆర్ గారి కృషి వల్ల అనేక ఇండస్ట్రీస్ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది హైదరాబాదు. ఒక 60 కిలోమీటర్ల దూరం దానిక ఒక రీజనల్ రింగ్ రోడ్ అని ఏర్పాటు చేసుకుంటే ఫర్దర్ ఒక 20-30 ఇయర్స్ దానిక కూడా బాగుంటుంది, హైదరాబాద్కి ఒక ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ చేసినారు. కేంద్రాన్ని అడిగినాం, మరి రీజనల్ రింగ్ రోడ్ కట్టాలంటే డబ్బులు కావాలి, మన హైదరాబాద్ ఎకనామిక్ జోన్కు పనికి వచ్చినా మనం కడితే స్టేట్ గవర్నమెంటు డబ్బులు పెట్టుకొని కట్టాలి. అయితే అప్పుడు ఆలోచన ఏం చేసినారు కేసీఆర్ గారు అంటే, ఇది సెంట్రల్ని అడుగుదాము, సెంట్రల్ గవర్నమెంట్ని టేకప్ చేయమని అడుగుదాము, నేషనల్ హైవేస్ని అడుగుదాము, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా నేషనల్ హైవే కింద ట్రీట్ చేయమందాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపినాం, మీరు ట్రీట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినాం. అయితే వాళ్ళు, మేమెందుకు చేస్తాము, మీ హైదరాబాదు మీ సిటీ ట్రాఫిక్ కోసం ఎకనామిక్ జోన్ కావటానికి మేమెందుకు చేస్తామన్నమాట వాళ్ళు మాట్లాడినారు. అయితే అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ఉంటే, అయ్యా మీ నేషనల్ హైవే ట్రాఫిక్ వస్తూ ఉన్నది,
అది మా ఓఆర్ఆర్ గుండా, ఓఆర్ఆర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తోటి కట్టిన, స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన రోడ్ అది, ఆ ఓఆర్ఆర్ గుండా ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి. రేపు సిటీ ట్రాఫిక్ కూడా దాని మీకు వచ్చేసింది, ఆల్మోస్ట్ చాలా కంజెషన్ అవుతున్నది. కాబట్టి మీ నేషనల్ హైవే ట్రాఫిక్ తిరగటానికే ఒక రోడ్ ప్రపోజ్ చేయండి మీరు. అంత మీరు అనుకుంటే లోపల ఓఆర్ఆర్ లోపల ఉన్న మీ నేషనల్ హైవేస్ని డీలింగ్ చేద్దాము, మేము స్టేట్ గవర్నమెంటే తీసుకుంటాము, మీకు ఆ లెంతు సేవ్ అవుతుంది. అన్ని వైపులో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఓఆర్ఆర్ లోపల ఉన్నదాన్ని మేము స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తాము. మీరు ఓఆర్ఆర్ మీరు నేషనల్ హైవేస్ కింద టేకప్ చేయండి, మీ హైవే వెహికల్సే ట్రాఫిక్కే తిరుగుతుంది కదా అని ఆయన కన్విన్స్ చేసినారు. అప్పుడు నితిన్ గడ్కరీ ఓకేనండి చేద్దామని చెప్పినారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి వాళ్ళు చేస్తాము అన్నాక రీజనల్ రింగ్ రోడ్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తాము అన్న తర్వాత వాళ్ళే అలైన్మెంట్ స్టడీ చేస్తారు. వాళ్ళే ఒక అలైన్మెంట్ స్టడీ చేసి వాళ్ళే దాన్ని తయారు చేస్తారు, ఆ రోడ్ ఎట్లా పోవాలి అని చెప్పి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అడుగుతారు, మేము ఇట్లా ప్రపోజ్ చేస్తున్నాము రీజనల్ రింగ్ రోడ్ని, మరి మీకు ఓకేనా అని చెప్పి అడుగుతారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పి, ఒకవేళ వాళ్ళు నచ్చితే, మన ఇష్యూస్ వాళ్ళకి నచ్చితే అది కన్సిడర్ చేస్తారు, లేకపోతే కన్సిడర్ చేయరు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఆ రకంగా నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్డు అది ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయింది, మన కన్సెంట్ కూడా ఇచ్చేసాము. ఎక్కడక్కడ ఆ అలైన్మెంట్లో ఎక్కడ కూడా రాజకీయ జోక్యం కానీ, ఈ ప్రభుత్వం యొక్క అనవసరమైన జోక్యం కానీ, ఎక్కడన్నా అవసరం వచ్చిన దగ్గర బసాపూర్ రిజర్వాయర్ గుండా పోతుండే, అప్పుడు పాత 8-9 సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ది కూడా, బసాపూర్ రింగ్ రోడ్ కావచ్చు, కొన్ని రిజర్వాయర్ కావచ్చు, లేదు కొన్ని ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అప్పుడు లేకుండే, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, కెనాల్స్ వచ్చినాయి. సో అక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అవి వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్సర్వ్ చేసి వాళ్ళు అలైన్మెంట్ చేసినారు, చేసి ఫైనల్ చేసినారు. ఫైనల్ చేసినారు, ఎక్కడ ఏమి గొడవలు లేవు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా పాపం సామాన్య పేద ప్రజలు కూడా రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ పార్ట్ విషయంలో ఎక్కడ కూడా హడావుడి జరగలేదు, గొడవలు జరగలేవు. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ స్టార్ట్ అయిపోయింది, భూసేకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది, అది దాదాపు నేను అనుకుంటా 30-40%, 50% పూర్తి కూడా అయినట్టున్నది. సో అది ఓకే. అయితే అప్పుడు మనం ఇచ్చినప్పుడు రెండూ ఇచ్చినాం, నార్థన్ రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చినాము, సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇచ్చినాం, దక్షిణ భాగానికి కూడా అప్పుడే ప్రపోజల్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అయితే నార్త్ టేకప్ చేస్తామని చెప్పి చేసినారు. ఇప్పుడు సౌత్ కూడా టేకప్ చేయమని అడిగినాం మేము. అడిగితే సరే చేద్దాము, ఇది భారత్ మాలలో పెట్టాలన్నా దేంట్లో పెట్టాలన్నా చూస్తున్నామని అన్నారు. సౌత్లో కూడా వాళ్ళు అలైన్మెంట్ ప్రపోజల్ ఇచ్చినారు, ఇస్తే మన గ్రీవెన్సెస్ అడిగినారు. అడిగితే అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు శివన్నగూడెం దగ్గర కూడా ఒక రిజర్వాయర్ వస్తే, అక్కడ శివన్నగూడెం రిజర్వాయర్ ఉందండి, అది కొద్దిగా తప్పియండి అని చెప్పినాం. అది వాళ్ళు తప్పించుకొని దాన్ని కూడా వాళ్ళు ఫైనల్ చేసినారు. ఫైనల్ చేసినారు, మొత్తం అలైన్మెంటు మొత్తం కూడా ఫైనల్ అయిపోయి ఇప్పుడు ఫైల్ అక్కడ ఉంది. ఎబౌట్ రిలీజ్ అంటే అది భారత్మాల పెడదామా ఇంకా దేంట్లో పెడదామని ఆలోచిస్తున్నారట. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, వాళ్ళకి తెలుసు దక్షిణ భాగం అక్కడ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఫైల్ ఉంది శాంక్షన్ కోసం అని తెలుసు. తెలుసుండి వాళ్ళు ఏం చేసినారు ఈ 9 నెలల కాలంలో, వాళ్ళు సర్వే చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసిందో, దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ది, దాంతో మనకేమైనా లాభం జరుగుతున్నదా, మన స్వలాభాలు ఏమైనా జరుగుతున్నాయా, సంత లాభాలు ఏమైనా జరుగుతున్నాయా చూసుకున్నారు. చూసుకొని పెద్ద ఎక్కువ జరగట్లేదేమో, బహుశా జరగకపోతే మరి మన భూములు ఎక్కడ ఉన్నాయని చూసుకున్నారు. మళ్ళీ వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళ భూములు దానికే ఈ రింగ్ రోడ్ను మార్చుకోవాలని, దానికోసం అనేక మంది పేదల యొక్క భూముల్ని చీల్చి వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని పోతున్నారు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, అలైన్మెంట్ మార్పు దాని మీద కూడా
వాళ్ళు ఏదో ప్లాన్ రిలీజ్ చేసినారు మొన్న ఈ మధ్య కాలంలో. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు ఎంత అవుతుంది, ఇప్పుడు నార్థన్ పార్ట్కేమో 4,000 కోట్లు భూసేకరణకి, 8 నుంచి 9,000 కోట్లు రోడ్ వేయటానికి, అది ఓకే అయిపోయింది. ఆ 4,000 కోట్ల భూసేకరణలో 2% మన స్టేట్ గవర్నమెంట్ పెడతా అన్నది. ఇంకా అప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చినారు, అది కావాలి, వాళ్ళకు ఆఫర్ ఇచ్చినారు, మీరు టేకప్ చేయండి, అవసరం వస్తే మేము 1% డబ్బులు మేము ఇస్తాము ల్యాండ్ ఎక్యుయేషన్కొని, ఎందుకంటే మనకు ఎకనామిక్ జోన్ కావాలి, ఇది 60 కిలోమీటర్స్ రేడియస్ సిటీకి మొత్తం కూడా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఆఫర్ ఇచ్చినారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ సదరన్ పార్ట్లో కూడా భూసేకరణ, ఇది ఒక అది నార్థన్ పార్ట్ 150 కిలోమీటర్లు రఫ్లీ, సదరన్ పార్ట్ 180 కిలోమీటర్లు సుమారు. దీని భూసేకరణకేమో 5,000 కోట్లు, రోడ్ వేయటానికి 10,000 కోట్లు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది ఏంటంటే 15,000 కోట్ల భూసేకరణ ప్లస్ రోడ్డు, దాంట్లో 2.5 కోట్లు మనం ఇస్తే సరిపోయి ల్యాండ్ అక్యుయేషన్లో సగం. అంటే ల్యాండ్ అక్యుయేషన్లో 2.5 కోట్లు, రోడ్డు వేయటానికి 10,000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ వేయటానికి దక్షిణ భాగంకే అంటే 12,500 కోట్ల రూపాయలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు గవర్నమెంట్ టేకప్ చేస్తే, ఏది వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం టేకప్ చేస్తే 12,500 కోట్లు ఈ రాష్ట్రానికి సాయం అందుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు, మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు, ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు. దీంట్లో ఒక 3-4 దగ్గరనే నేను ఎట్లా చేంజ్ అయిందన్న విషయం మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇది ఈ అలైన్మెంట్ ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ తోటి ఫైనల్ అయిన, వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్, ఇది ఫస్ట్ చేసిన అలైన్మెంట్. ఇది దీంట్లో ఈ దక్షిణ భాగంలో అమన్గల్ కంటే మొదలే టువార్డ్స్ హైదరాబాద్లో సాగర్ రోడ్ కట్ చేస్తుంది, అసలు శ్రీశైలం రోడ్ కట్ చేస్తుంది. అట్లనే ఇక్కడ వచ్చి వికారాబాద్ రోడ్ వచ్చి చెవెళ్ళ రోడ్ వచ్చి చేవెళ్ళ దగ్గర కట్ చేస్తుంది పాత అలైన్మెంట్ ప్రకారం. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు ఇగో ఈ దీంట్లో ఈ నార్థన్ పార్ట్ ఇక దీని మీద ఇష్యూ లేదు అయిపోయింది. ఇప్పుడు ఇది కిందది సదరన్ పార్ట్. ఈ సదరన్ పార్ట్లో లైట్ బ్లూ కలర్ ఉన్నదేమో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్ లైట్ బ్లూ ఇదంతా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటున్నది, ఇగో ఈ లైట్ బ్లూ నుంచి ఇగో ఇక్కడ డార్క్ బ్లూ వచ్చింది కదా, ఇగో ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది, ఇక అట్లనే ఇక్కడ ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది. ఎక్కడెక్కడ మార్చాలనుకుంటున్నది ఇది, యాక్చువల్ ఇంతకుముందు ఎక్కడ ఉండే ఈ సాగర్ రోడ్లో, ఇగో ఇది సాగర్ రోడ్, ఈ సాగర్ రోడ్లో ఇక లైట్ బ్లూ కలర్ ఇది. ఇక్కడ కట్ చేసే ప్లేస్ ఏంటంటే సాగర్ రోడ్లో ఇది మాల్ పక్కన గొల్లపల్లి అనే గ్రామం దగ్గర కట్ చేస్తుంది. ఇది పాత ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన అలైన్మెంట్ ప్రకారం గొల్లపల్లి దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు జరిపినారు ఇక్కడ ఈ రోడ్డు మీద 2 కిలోమీటర్లు జరిపి దీన్ని కర్మపల్లి అనే విలేజ్ దగ్గర కట్ చేస్తున్నారు. ఇదొక చేంజ్ ఇప్పుడు వీళ్ళు చేసినారు సాగర్ రోడ్ పైన. అట్లనే శ్రీశైలం రోడ్ పైన, ఈ శ్రీశైలం రోడ్ పైన మొదలేమో కాటన్ మిల్ ఉంటుంది అమన్గల్ దగ్గర కాటన్ మిల్ దగ్గర మొదలు ఇది ఇక్కడ పాస్ అయ్యేది ఈ శ్రీశైలం రోడ్లో. ఇప్పుడు అది దాదాపు 3-4 కిలోమీటర్లు దూరం జరిపి అమన్గల్ను కూడా దాటేసి ఇప్పుడు దూరం జరిపినారు. మేడిగడ్డ తాండే అనే ప్లేస్ నుంచి ఇప్పుడు పోతున్నది. ఎందుకు పోతున్నది ఇది, ఎందుకు మార్పు చేసినారు చేంజ్ చేసినారు అని ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెడుతున్నాం, ఆ 4th సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే,
ఇగో ఇది ఫోర్త్ సిటీ, ఈ స్కెచ్ తోటి గీసింది. ఇగో ఇక్కడ ఉంది ఫోర్త్ సిటీ. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? హైదరాబాద్ సైడ్ ఏమో లేమూరు, అట్లనే యాచారం, ఆ పైన భాగం బౌండరీ ఫోర్త్ సిటీది. ఇక్కడేమో కొత్తూరు, కడతాలు. ఇక్కడ ఈ కడతాలు ఇదంతానేమో ఫోర్త్ సిటీ. ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఫోర్త్ సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఫోర్త్ సిటీకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. ఇప్పుడు సాగర్ రోడ్ మీద ముందు 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరం అయింది ఫోర్త్ సిటీ. అట్లనే శ్రీశైలం రోడ్ మీద ముందు ఎక్కడైతే ఇది కట్ అయిందో గొల్లపల్లి దగ్గరికి, గొల్లపల్లికి ఈ కడతాల్కి, సారీ కాదు గొల్లపల్లికి ఆమన్గల్కి, గొల్లపల్లికి కడతాల్కే, ఇక్కడ ఈ ఫోర్త్ సిటీ బౌండరీ, ఈ సైడ్ బౌండరీ కడతాల్. కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది ఫోర్త్ సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు, అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. ఈ కుందారం భూములు ఏంటంటే అవి దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు, పట్టాదారు వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి, మీ పేరు మీద లేదు ఇది, ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వాళ్ళు వీళ్ళు ఆక్రమించేసారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారని. ఎట్లా ఆక్రమిస్తున్నారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇగో వాళ్ళు కబ్జాలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఇట్లా రాపించుకుంటున్నారు స్టాంప్ పేపర్ మీద. ఇది ఒక రైతు దగ్గర రాపించుకున్న స్టాంప్ పేపర్, కబ్జా రద్దు ఒప్పంద పత్రం అట. ఎప్పుడిది? నేను ఇంతకుముందు చెప్పిన కదా, 12/1/2024 అంటే జనవరిలో ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే ఇగో ఈ ప్రాంతంలో ఈ కుందాల భూముల్ని వీళ్ళు ఆక్రమించడం మొదలుపెట్టినారు. పేద రైతుల్ని బయటకు పంపించి ఎట్లా పంపించాలి? పాపం రైతుల పేరు లేదు రెవెన్యూ రికార్డ్స్లో. రెవెన్యూ రికార్డ్స్లో రాజవంశీయుల పేరు ఉన్నది. ఆ రాజవంశీయులు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి మనల్ని భయపెట్టి తుట్టికో ఎంతకో ఎంతకు అక్కడ 40-50 లక్షలు ఉంటే 3-4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలే. ఇట్లా వాళ్ళని రాపించుకొని భయపెట్టి బయటకు పంపిస్తున్నారు. ఇది ఈ ఏరియాలో, అమన్గల్ ఏరియాలో ఈ అలైన్మెంట్ మార్పు కారణం ఇది. అట్లనే ఇంకా అక్కడ ఏం జరుగుతున్నదంటే అక్కడ ఖానాపూర్ అనే ఒక గ్రామం ఉంది,
ఆ గ్రామం గుండా ఇప్పుడు మార్పు అయింది అన్నట్టు. మూలు ఎక్కడో దూరం ఉండే ఇప్పుడు ఖానాపూర్ ఊరు దగ్గర నుంచి పోతూ ఉంది. ఖానాపూర్ ఊరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరు. ఆయనకు అక్కడ ఆయన సొంతంగా కొనుక్కున్న ల్యాండ్లు ఉండొచ్చు. లేదు ఇప్పుడు ఈ జనవరి నుంచి ఈ 7-8 నెలల కాలంలో కొన్నవి ఉండొచ్చు. ఎందుకంటే మొదలేది ప్రిపేర్ చేసుకున్నారు, వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈ అలైన్మెంట్ ఇట్లా మార్చుకుందామని. అట్లనే ఇంకా అక్కడ ఇప్పుడు అలైన్మెంట్ మారినందువల్ల మాడుగుల అనే గ్రామం నల్ల చెరువు దగ్గర నుంచి పోతూ ఉన్నారు. ఈ మాడుగుల అనే గ్రామం కూడా ఎవరిదో మనందరికి తెలుసు, ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించిన గ్రామం అది. మరి అక్కడేం జరుగుతున్నది? ఇవన్నీ అనుమానాలు, ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరు దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? ఇన్ని రోజులు లేనిది ఈ పాపం, ఈ కుందారం భూములు ఇప్పుడే ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. తప్పకుండా దీన్ని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రజలకు వస్తున్న అనుమానాలను తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అట్లనే ఇంకో దగ్గర ఇదేమో ఈ రోడ్డు సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్లో ఇట్లా, తర్వాత ఇంకొక రోడ్డు ఉంది చేవెళ్ళ రోడ్డు. ఆ చేవెళ్ళ రోడ్డు మీద కూడా ఇంతకుముందేమో అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర ఉండేది. ఇక్కడ ఈ అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర నుంచి ముందు పోయేది, ఆల్రెడీ ఎన్హెచ్ఏ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు దూరం జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్ నుంచి తీసుకుపోతున్నారు. దానివల్ల జరిగింది ఏంది? ఇగో ఇది పాత బ్లూ లైన్ అలైన్మెంట్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వేసేది ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 జరిపి ఇక్కడ దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన ఈ 5 కిలోమీటర్ల దూరం జరిపిన ప్లేస్ ఇది, ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్కి. దీనివల్ల ఏమవుతుంది? ఈ షాద్నగర్ పరిగి రోడ్ కాన్ నుంచి పడితే ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్ దగ్గర దగ్గర సంగారెడ్డి దానక ఇదంతా కూడా దూరం జరిపినారు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే అక్కడ ప్రజలు చెప్తున్న మాట, అక్కడ ఇంకో ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి, అట్లనే ఒక ఎక్స్ఎంపీ గారికి, అట్లనే ఒక మాజీ మంత్రి గారికి ఆ జిల్లాకు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా నేనంటున్న మాట కాదు, అక్కడ ప్రజలు అంటున్న మాట, బిగ్ బ్రదర్సే స్వయంగా ఈ ఏరియాలో అవకాశం ఉన్న దగ్గరలో ల్యాండ్ అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇట్లా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు కాబట్టి దీన్ని మార్చడానికి ఇవాళ ప్రపోజల్ పెట్టినారు. అయితే ఇప్పుడు ఇది 180 కిలోమీటర్ల రోడ్డు. ఈ 180 కిలోమీటర్ల రోడ్లో కొద్దిగా సాగర్ రోడ్ దగ్గర కొంత, శ్రీశైలం రోడ్ దగ్గర కొంత, పరిగి రోడ్ దగ్గర కొంత, చేవెళ్ళ రోడ్ దగ్గర కొంత, ఇక్కడ జరిపినారు 4 చోట్ల. ఈ 4-5 చోట్ల ఎందుకు జరుగుతుంది మరి? ఒకవేళ సరే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ప్రపోజ్ చేసినారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. 50 కిలోమీటర్లు కాదండి, మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి సిటీకి అంటే మొత్తం 60 కిలోమీటర్లు జరపండి, జరిపి 60 కిలోమీటర్లు ఆర్ కొట్టండి. కానీ కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసులనే జరిపేసి మిగతా దగ్గర పాత రోడ్ పాత అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసి చేయడం వెనకాల మతలబ్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఈ 6 నెలల కాలంలో పేదల్ని భయపెట్టి ఎక్కడెక్కడైతే భూముల్ని చీప్గా లాగేసుకున్నారో, రెవెన్యూ లొసుగుల్ని అడ్డం పెట్టుకొని
ఆయా ప్రాంతాలకు ఈ రింగ్ రోడ్ని తీసుకుపోయే, రీజనల్ రింగ్ రోడ్ని తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంది? ఒకటి, పాపం ముందు అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్త అలైన్మెంట్ పోతే. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, దక్షిణ భాగంలో కూడా ముందు అలైన్మెంట్ ఏదైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసినారో దానివల్ల ఏ గొడవలు జరగలేదు. ఎక్కడ కూడా గొడవలు జరగలేదు. దాన్ని కూడా అప్పుడే పబ్లిషైజ్ చేసినారు, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు ఈ మార్పులతోటి గొడవలు జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తాండాలు ఎస్టీల తాండాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములకు ధర రావాలని ఇవాళ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకో నష్టం కూడా ఏంటంటే, వీళ్ళకి తెలుసు ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్, వారే అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు. వారి అలైన్మెంట్ ప్రకారం ఉంటేనే, వారు ఒప్పుకుంటేనే వారు డబ్బులు ఇస్తారు, చేస్తారు. అంటే 12,500 కోట్ల డబ్బులు వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళు మారుస్తూ పోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని తెలుసు. వాళ్ళు ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు మరీ ఎక్కువ మార్పులు చేసి వీళ్ళ దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమై చేస్తే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవచ్చు. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి, అలైన్మెంట్ మార్చవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం, కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి, మా భూముల ధరలు పెరగాలి. అప్పు చేసినా అని పర్లేదు, తెలంగాణ రాష్ట్రం మీద 12,500 కోట్ల అప్పు భారం మోపైనా సరే, ప్రజల్ని అప్పుల ఊపిలోకి నెట్టైనా సరే, మా భూముల ధరలు మాత్రం పెరగాలి, ఆ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం. అందుకే ఈ ప్రమాదం ఉన్నది. ఇవాళ అందుకే నేను మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ గవర్నమెంట్ని, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు ముందుకు పొండి, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్ చేసి మనకు 12,500 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి సహాయం అందుతుంది. నేను ఆ ప్రాంత బిడ్డగా గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి. జోక్యం చేసుకొని పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మొదలయ్యేటట్టు చూడండి. కొత్త అలైన్మెంట్లో నష్టపోతున్నటువంటి పేదల బాధలు అర్థం చేసుకోండి, గిరిజన తాండాల బాధలు అర్థం చేసుకోండి. దయచేసి కిషన్ రెడ్డి గారు దీంట్లో జోక్యం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే టెక్నికల్గా ఇక దానికంటే ఈ కొత్త అలైన్మెంట్ మంచిగా ఉంది, మేము మార్చాలనుకుంటున్నాము అని అంటే దాన్ని పారదర్శకంగా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు కొత్తగా మార్చి ఏ గ్రామాల మీద గుండా పోవాలనుకుంటున్నదో ఆ గ్రామాల్లో గ్రామసభలు పెట్టండి, అక్కడి ప్రజల యొక్క బాధలు తీర్చండి, వాళ్ళకు మంచి
ధర ఇవ్వండి, వాళ్ళ నష్టపరిహారం మంచి నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చి టేకప్ చేయండి. అంతేగాని ఏదో మీ భూముల కోసం, మీ భూముల ధరలు పెరగటానికోసం మేము ఎవరినైనా బలి పెడతాం, పేదలనైనా బలి పెడతాం, గిరిజనులైనా బలి పెడతాం, ఈ రాష్ట్రాన్నైనా బలి పెడతాం, రాష్ట్రాన్ని అప్పులో ఊపులోకి తీసుకుపోతాము, మేము మార్చి తీరుతాము అని పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. అట్లనే ఇంకొక విషయం కూడా, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారికి కూడా నేను కోరుతా ఉన్నా, ఈ అలైన్మెంట్ మార్పు వెనకాల ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి, ఇన్ని భూదందాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని అరాచకాలు, ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాల పేరు మీద పేదల్ని భయపెట్టించి భూములు లాక్కుంటున్నారు కాబట్టి, ఈ అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం జరుగుతున్నది, ఎవరి భూముల ధరలు పెరగటానికి జరుగుతున్నది, ఏ గద్దల యొక్క భూదందా జరగటానికి జరుగుతూ ఉన్నది, ఇది బయటకు రావాలి. ఇది బయటకు రావాలి అంటే బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, దీని వెనకాల ఎవరెవరు హస్తం ఉన్నది, ఎవరెవరు భూదందాలు చేస్తూ ఉన్నారు, ఎవరి ప్రయోజనం కోసం ఈ అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు. ఒకవేళ నేషనల్ హైవే వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయకపోతే 12,500 కోట్లు అప్పు తెచ్చైనా సరే, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే ఇది చేద్దాము అని నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెప్పి నేను బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. అట్లనే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఇన్ని అనుమానాలు ఇవాళ ఉన్నాయి కాబట్టి ప్రజలకు దీన్ని మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మీరే సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతుల పేరు చెప్తే పేర్లు ఉన్నాయి, బినామీ పేర్లు ఉన్నాయి. అది ఆ పేరు చెప్పినా కానీ ఇవ్వాలనే నాకు మెసేజ్ వచ్చింది, ఇది తీసుకుంటప్పుడు కూడా మెసేజ్ వచ్చింది, సార్ మా పేర్లు చెప్పకండి అని వాళ్ళని బెదిరిస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా క్లియర్గా నేను పేరు చెప్పకుండా చదువుతాను. అజిలాపూర్ గ్రామము, వెల్దెండ మండలము, జిల్లా నాగర్ కర్నూలు అయిన నేను మీకు అనగా, మళ్ళా ఆ పేరు కూడా చెప్పను, లింగారెడ్డిపల్లి గ్రామము, వెల్దండ మండలము, నాగర్ కర్నూలు గారికి వ్రాసి ఇచ్చిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం ఏమనగా, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామ శివారంలోని సర్వే నంబర్ సోయన్సో ఎకరాలు కలదు, ఇట్టి భూమి యొక్క సొంత పట్టదారు శ్రీ సోయన్సో కుందవరం విష్ణువర్ధన్ రెడ్డి పట్టదారు, ఆయన ఎక్కడో ఉంటారు రెసిడెన్స్ ఆఫ్ అతని కుటుంబ సభ్యులు, కానీ నేను ఇట్టి భూమిలో చాలా కాలం నుండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాను, కానీ నేను పట్టాదారుని కాదు మరియు నా పేరు సంబంధిత రెవెన్యూ రికార్డులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ మధ్య ఇట్టి భూమి విషయం మమ్ముల భూమిలో నుండి వెళ్ళిపోవలసిందిగా పట్టదారు కోరినారు, ఇందుకు నేను అంగీకరించి నాకు కొంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరినాను. ఈ కింది సర్దులతో కూడిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం వాసి ఇవ్వబడమైనది. ఇగో ఇది ఇట్లా వాళ్ళని, పాపం వాళ్ళని వీక్ చేసి ఇట్లా ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వెనకాల కూడా సిబిఐ విచారణ చేపట్టాలి బండి సంజయ్ గారు, లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
బండి సంజయ్ గారు వారితో పాటు బీజేపీ పార్టీ కూడా ఒకటే అని మేము నమ్మవలసి ఉంటుంది. మీరు సిబిఐ విచారణ చేపడితే ప్రజలు లేదులే వాళ్ళు వేరే వేరే అని నమ్ముతారు, లేదు మీరు సిబిఐ విచారణ ఇట్లా చేపట్టకపోతే తప్పకుండా మీరిద్దరు ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మవలసి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు బండి సంజయ్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బిగ్ బ్రదర్స్ రాష్ట్రంలో ఎవరో అందరికి తెలుసు, ఆ బిగ్ బ్రదర్సే. వీరు ఇంకో దగ్గర నేను మర్చిపోయాను చెప్పుడు, ఈ యమన్గల్ దగ్గర కొట్రి గేట్ అని ఉంటుంది ఒకటి, కొట్రా గేట్. కొట్రా గేట్ దగ్గర ఇగో ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఈ కుట్రలన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయి. కొట్రా గేట్ దగ్గర కుట్రలు జరుగుతున్నాయి పేద రైతుల మీద. అక్కడ బాజాబ్తా ఇవాళకి కూడా ఆ కొట్రా గేటు స్థావరం నుంచే ఈ భూమి డీలింగ్లు అన్నీ జరుగుతున్నాయి. అందుకోసం నేను అంటున్నాను సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి నేను బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. లేకపోతే మీరిద్దరు కలిసే ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజానీకం నమ్మవలసి వస్తుంది. ఎగ్జాక్ట్ పట్టదారులు అమెరికాలో ఉన్నారు, ఎప్పుడో రాజవంశీయులు వాళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడ పేదలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వాళ్ళ పేరు రెవెన్యూ రికార్డ్స్లోకి రాలేదు. కొందరికి ఆర్ఓఆర్ వచ్చింది కానీ పట్టా పాస్బుక్లో రాలేదు. ఇట్లా వివిధ రకాల రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. అవన్నీ కూడా అక్యుములేట్ చేసుకున్నారు, మొత్తం 400 ఎకరాలు చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు రింగ్ రోడ్ తీసుకుపోతున్నారు. ఎందుకయ్యా మరి ఫోర్ సిటీకి దగ్గర అవుతున్నది అంటున్నారు. ఫోర్ సిటీకి దగ్గర అయితే లేదు, రింగ్ రోడ్ బయటకు పోయింది. రీజనల్ రింగ్ రోడ్ ఒక దగ్గరనేమో 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఫోర్ సిటీ, అది 12 కిలోమీటర్లు అయింది. ఒక దగ్గర 20 కిలోమీటర్ల దూరం ఉంటే ఫోర్ సిటీ, అది 24 కిలోమీటర్ల దూరం అయింది. ఇప్పుడు ఏ సహేతుకమైన కారణం లేదు, కారణం మాత్రం ఇది ఒకటే, మా భూముల రేట్లు పెరగాలి, మేము బాగుండాలి. ఎవరేమన్నా కానీ పేద రైతుల కడుపు ఎండైనా సరే మా కడుపు నిండాలి. ఇగో ఈ పద్ధతిన నడుస్తూ ఉన్నది. మరి దయచేసి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కోరుతూ ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అట్లనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ కన్సర్న్డ్ సబ్జెక్టు మంత్రి గారు, వారు సిబిఐ కన్సర్న్ సబ్జెక్టు మంత్రి గారు కాబట్టి వారే ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఇష్యూ మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.